ట్విస్టులతో ఉత్కంఠరేపిన నల్గొండ సీఐ మిస్సింగ్ మిస్టరీకి రికార్డు పడింది. గుంటూరు జిల్లా బాపట్ల మండలం సూర్యలంకలో వెంకటేశ్వర్లు ఉన్నట్లు కనుగొన్నారు. ఓ రిసార్ట్ లో మారు పేరుతో ఆయన ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు. ఇప్పటికే ఆయన సూర్యలంక మెరైన్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. కాసేపట్లో జిల్లా ఎస్పీ కార్యాలయానికి తీసుకురానున్నారు. నిన్నటి నుంచి సీఐ వెంకటేశ్వర్ల ఆచూకీ కోసం 4 ప్రత్యేక బృందాలు గాలింపు చేపట్టాయి. చివరకు ఆయన జాడ కనిపెట్టాయి. పోలీసులు ఇప్పటికే వెంకటేశ్వర్ల కుటుంబానికి సమాచారం ఇవ్వగా ఆయన కుటుంబ సభ్యులు నల్గొండకు బయలుదేరి వెళ్లారు. టెన్షన్ సృష్టించి డిపార్ట్మెంట్కు తలనొప్పిగా మారిన సీఐ అదృశ్య వ్యవహారం చివరకు ఆయన దొరకడంతో ఉన్నతాధికారులు ఊపిరి పీల్చుకున్నారు. నల్గొండ టూటౌన్ సీఐ వెంకటేశ్వర్లు శుక్రవారం నుంచి కనిపించకుండా పోయాడు. ఆ రోజు ఉదయం తన సర్వీస్ రివాల్వర్తో పాటు సెల్ఫోన్ను పోలీస్ స్టేషన్లో అప్పగించి వెళ్లిపోయాడు. అలా వెళ్లిన వ్యక్తి తిరిగి స్టేషన్కు రాలేదు, అలాగని ఇంటికి కూడా వెళ్లలేదు. దీంతో పోలీసులు ఆయన కోసం గాలింపు చేపట్టారు. బొడ్డుపల్లి శ్రీనివాస్ హత్య కేసులో నిందితులుగా ఉన్న 6 షరతులతో బెయిల్ మంజూరు కావడం, ఆ మరుసటి రోజు నుంచి సీఐ కనిపించకపోవడం పలు అనుమానాలకు తావిచ్చింది. ఈ కేసు విషయంలో రాజకీయ వర్గాల నుంచి సీఐ తీవ్ర ఒత్తిళ్లు ఎదుర్కొంటున్నారన్న ఆరోపణలు వినిపించాయి. అంతేకాకుండా శ్రీనివాస్ హత్య జరిగిన 2 కిరాయి హంతకులు తల నరికిన ఘటన జిల్లా కేంద్రంలో సంచలనం రేపింది. ఈ ఘటనలోని ఉన్నతాధికారులు సీఐని మందలించినట్లుగా తెలుస్తోంది. వరుసగా ఒక్కదాని వెనుక ఒకటి జరుగుతున్న పరిణామాలతో సీఐ మనస్తాపానికి గురై అదృశ్యమైనట్లుగా కుటుంబ సభ్యులు భావిస్తున్నారు. ఢిల్లీలో పరువు హత్య కలకలం రేపుతోంది. తన కూతుర్ని ప్రేమిస్తున్నాడనే కారణంతో ఫోటోగ్రాఫర్ను యువతి తండ్రి దారుణంగా చంపాడు. అంకిత్ సక్సేనా ఢిల్లీలో ఫోటోగ్రాఫర్గా పనిచేస్తున్నాడు. 2 అంకిత్తో యువతితో రిలేషన్లో ఉన్నాడు. రిలేషన్కు చెక్ చెప్పాలని యువతి పేరెంట్స్ వార్నింగ్ ఇచ్చినా సక్సేనా తగ్గలేదు. దీంతో పగ పెంచుకున్న యువతి తండ్రి బంధువులతో కలిసి సక్సేనాను తీవ్రంగా కొట్టాడు. తర్వాత పదునైన ఆయుధంతో గొంతు కోసి హత్య చేశాడు. యువతిని కలవడానికి టాగోర్ మెట్రో స్టేషన్కు వెళుతున్న అంకిత్ను దారిలోని రఘువీర్ నగర్ దగ్గర అడ్డుకున్న యువతి ఫ్యామిలీ అతన్ని దారుణంగా చంపేసింది. సక్సేనా హత్య సంగతి తెలుసుకున్న యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన తండ్రి అంకులే ఈ దుర్ఘటనకు కారణమని ఫిర్యాదు చేసింది. దీంతో యువతి తండ్రి అంకులతో పాటు తల్లిని కూడా అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. తనకు కూడా అంకుల్ నుంచి ప్రాణహాని ఉందని యువతి చెప్పడంతో ఆమెను రెస్క్యూ హోమ్కు తరలించారు. పరువు హత్య జరగడంతో ఢిల్లీలో భారీగా పోలీసులను మోహరించారు. హైదరాబాద్ ఉప్పల్ చిన్నారి హత్య కేసులో మరో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చిల్కానగర్లో రాజశేఖర్ అనే వ్యక్తి ఇంటి డాబాపై చిన్నారి తల కలకల రేపిన ఘటనలో పోలీసులు మొత్తం 5 అనుమానితుల్ని అరెస్ట్ చేశారు. రాజశేఖర్ ఇచ్చిన ఫిర్యాదుతో అతడి బంధువులైన 2 మహిళల్ని అదుపులోకి తీసుకున్నారు. వీరిద్దరూ గతంలో క్షుద్ర పూజలు చేసినట్లుగా అనుమానాలున్నాయి.